ఉద్దేశం లేదు. రైట్. ఇక టీపీసీసీ అధికార ప్రతినిధి లింగయాదవ్ గారు వచ్చారు. ఏం చెప్తారండి, ఏంటి ఇదంతా కూడా కేవలం మీరు టార్గెట్ చేసి ఒక బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు కావచ్చు, మరొకరు టార్గెట్ చేసి మీరు భవనాలు కూలుస్తున్నారు ఎమ్మెల్యేలను, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోకి రావాలి లేదు అంటే ఈ రకంగా కేసులు పెడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. నేను హరీష్ రావు గారు కూడా అదే అంటున్నారు, వాస్తవమేనది? ఎస్, ముందుగా గుడ్ మార్నింగ్ అండి మీకు, హోమ్ మినిస్టర్ అందరికీ. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హైడ్రాని ఏర్పాటు చేసి ఇవాళ తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా చెరువులు నాలాలు కబ్జాకు గురైనవి. ఇవాళ భవిష్యత్తు ఈ విధంగానే పోతే తెలంగాణకు భవిష్యత్తు ఉండదు, హైదరాబాద్ కు మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. గత 10 ఏళ్లుగా తెలంగాణ ఆర్థిక విధ్వంసం, వ్యవస్థల విధ్వంసంతో పాటు పర్యావరణ విధ్వంసం జరిగింది. దాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఒక సదుద్దేశంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి మంత్రి మండలి అందరూ కలిసి ఇవాళ ఒక హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఈ హైడ్రా యొక్క చేస్తున్న పని ఏంటండి, ఎవరైతే బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిరో, ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టడాలు కట్టిరో, వాళ్ళని కూల్చే ఆ యొక్క నిర్మాణాలు కూల్చేస్తుంటే మరి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటండి? మరి కట్టడాలు ఏదేచ్చా ఇట్లా అక్రమ కట్టడాలు కట్టుకొని ఇవ్వండా? మీరు 10 ఏళ్లుగా చేయని పరిస్థితి కదా, మరి మీరు ఎందుకు చేయలేదండి? ఇవాళ మీరు ఒకసారి స్టాటిస్టిక్స్ చూడండి. తెలంగాణ ఏర్పడిన తర్వాత అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్, టిఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత తెలంగాణలో 2022 వరకు ఎన్ని చెరువులు ఆక్రమ గురైనాయనేది తొందరలోనే వస్తాయి. ఇవాళ ఒకటి, ఇంకొకటి, ఈ ఆక్రమదారులు అందరూ కూడా సోకాల్ బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీకి అనుబంధ నాయకులు, వాళ్ళ పార్టీ బినామీలు వాళ్ళే కదా. ఇవాళ మీకు వచ్చిన నష్టం ఏంటండి? ఎవరండి బిల్డర్లు? ఒక్కొక్కరు అంటే ఒకటి మిమ్మల్ని కాదు కాదండి లింగయాదవ్ గారు, ఇప్పుడు ఇక్కడ ఎవరు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు, మీరు ఎందుకు గోలుస్తున్నారు, ఈ హైడ్రా ఎందుకు తెచ్చారు అని చెప్పేసి ఎవరేమీ వ్యతిరేకించట్లేదు. మీరు చేస్తుంది చాలా బాగుంది, కానీ ఇది కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీ లేదంటే ఆ బీజేపీ పార్టీ వాళ్ళకు సంబంధించిన భవనాలు కూల్చడమో లేదు, అది కాదు. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది ఉన్నారు కదా, మీరు ఎందుకు మరి ఇప్పటికే చాలా మంది ప్రజలు ఇస్తున్నారు ఇక్కడ వీళ్ళకి అబ్జర్వ్ చేసి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు మీరు అనేది? ఇప్పుడు దీన్ని ఎవరేం వ్యతిరేకించట్లేదు, బీఆర్ఎస్ వ్యతిరేకిస్తలేదు, బీజేపీ వ్యతిరేకిస్తలేదు. నేను అదే చెప్తున్నాండి, ఇవాళ ఒక ప్రభుత్వం ఒక ఇనిషియేట్ స్టార్ట్ చేసింది, ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది కదా, యూ వెయిట్ అండ్ సీ. అరే మీరు ఇట్లా ఏం కోడిగుడ్డు మీద ఇక్కడ ఎన్నట్టు, ఇప్పుడు ఒక ప్రాసెస్ స్టార్ట్, మీరు 10 ఏళ్ళుగా చెయ్యని వల్ల, మీ అసమర్థత వల్ల ఇవాళ తెలంగాణ హైదరాబాదు పర్యావరణ విధ్వంసం జరిగింది. ఇవాళ చూడండి గత 10 ఏళ్ళుగా ఎన్ని కేసులు వేసారు, ఏనాడైనా మీరు పట్టించుకున్నారా? ఏంటి 10 ఏళ్ళలో మొత్తం చెరువులు కుంటలు కబ్జాలైనా అంటారా? నేను ఏమంటున్నా అంటే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు, ప్రజలు ఇవాళ అందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం, ఇది స్టార్ట్ అయింది, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. అజ్ ఏ ప్రతిపక్ష నాయకులుగా మీరు సపోర్ట్ చేయండి, మీరు చెయ్యనిది ప్రభుత్వం చేస్తున్నందుకు మోరల్ గా సపోర్ట్ చేయండి. దయచేసి దీని మీద రాజకీయాలు చేయకండి, ఎందుకంటే ఇది భవిష్యత్తుకు సంబంధించింది. తెలంగాణలో హైదరాబాద్ లో రేపు మానవ మరుగడ ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. ఇవాళ మీరు చూడండి హైదరాబాద్ లింగయాదవ్ గారు ఇప్పుడు ఒకటి, కొంత కాంగ్రెస్ పార్టీకి చెందిన చెరువులు ఏదైతే విల్లాస్ లాంటివి కావచ్చు బిల్డింగ్ కట్టారా, అవి మొత్తం సోషల్ మీడియాలో పెట్టారు, దాని చెరువులకు వెళ్ళట్లేదు ఎందుకని అడుగుతున్నారు. నేను అదే చెప్తున్నాండి, డెఫినెట్ గా ఒక ప్రాసెస్ ఇన్స్టెంట్ స్టార్ట్ అయింది, వెయిట్ అండ్ సీ. మీరు ఇప్పుడు ఒక ప్రాసెస్ మీరు ఇప్పుడు చేయొద్దంటారా, మరి చెప్పండి. ఇంకొకటి, నేను ఒక చిన్న గైడ్ లైన్ చెప్తాను. సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, ఎవరైతే బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్లో కట్టినో వితౌట్ నోటీస్ యూ కెన్ డిమాలిష్. ఎందుకంటే ఇది ఒకరికి సంబంధించింది కాదండి, ఏదో కాంగ్రెస్ పార్టీ లేదా ఇంకొక వ్యక్తి పార్టీకో ఇంకొకరు ఇండివిజువల్ గా కాదు, ఓవరాల్ గా మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది ఈ విధంగా ముందుకొస్తే. దాన్ని ఇవాళ ఒక ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. మన అందరం కూడా ఈ ఒక యాజ్ ఏ బాధ్యతాయుతమైనటువంటి సిటిజన్ గా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఎవరు ఆక్రమించినా అది ఏ పార్టీ అయినా కానివ్వండి, అట్లాంటిది తప్పు కాదు. మీరు కాదండి మీరు ఎమ్మెల్యేలను అడుగుతున్నారంటే వాస్తవేనా? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అడుగుతున్నారు పార్టీలోకి రావాలి, కండవ కప్పుకోవాలి, లేదంటే ఈ వేధింపులకు గురి చేసే పరిస్థితి వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఎవరండి బీఆర్ఎస్ నాయకులు ఏదైనా మాట్లాడతారు? మేము మా ముఖ్యమంత్రి ఏమన్నాడండి మొదటి అసెంబ్లీ చూడండి, చాలా స్పష్టంగా చెప్పిండు, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో కాంగ్రెస్ పార్టీ నమ్మే పార్టీ, మీరు అసెంబ్లీకి రండి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు, మీరు అసెంబ్లీకి రండి అన్నారు. ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారండి,
వాళ్ళు కాపాడుకోలేకంటే 15 టిఆర్ఎస్ సోకాళ్ళు బిఆర్ఎస్ పార్టీలో సఫకేట్ అయ్యారు ఆ నాయకులు. ఎందుకంటే గడీలలో స్వేచ్ఛ లేదు, ప్రజాస్వామ్యం లేదు. ఇవాళ వాళ్ళంతా వాళ్ళు బయటకు వెళ్తారు. ఇంకొకటి ఇవాళ దీని గురించి మాట్లాడుతారు కదా, మరి 10 ఏళ్ళుగా బిఆర్ఎస్ నాయకులు చేసింది ఏంటండి? ఒక మేము ఆనాడు చాలా స్పష్టంగా చెప్పాము, 2018లో ఒక దళిత నాయకుడు ఇప్పుడు ప్రస్తుతమైనటువంటి ఇప్పుడు సీఎం కు సిఎల్పి ఇస్తే ఒక దళిత నాయకుడు ఆపోజిషన్ నాయకుడుగా ఉండకూడదు దురుద్దేశించండి. రుద్రమదేవి గారు ఒక నిమిషం అండి.